हेलो एव्रीवन दिस इज युवर लेक्कल मास्टर हर गोपाल मनम इंतक मुंदु वीडियो लो आंध्र प्रदेश अंड तेलंगाणा स्टेट्स की संबंधी 10th क्लास एग्जामिनेशन पॉइंट ऑफ व्यू लो 8.4 एक्सरसाइज कंटे मुंदु उंडे एग्जांपल प्रॉब्लम्स नुंची ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది 8 మార్క్స్ కి అండ్ 4 మార్క్స్ కి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ వీడియోలో డిస్కస్ చేసాం ఇప్పుడు ఈ వీడియోలో కూడా అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మీరు దీన్ని 8 మార్క్స్ కి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పబ్లిక్ ఎగ్జామ్ లో 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ కి రావడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉండే ప్రాబ్లం అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఈ ప్రాబ్లం లో హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం యాజ్ ఎ క్వశ్చన్ నెంబర్ 25 గా ఇవ్వడం జరిగింది సో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కేవలం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా మీరు 8 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్ లో సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్ ఎగ్జాంపుల్ 15 ప్రాబ్లం మనకి ఏ సి బి అనే ఒక రైట్ ట్రాంగిల్ ఇలా ఇచ్చారు క్లియర్ గా రైట్ యాంగిల్ డెట్ సి అన్నారు సో రైట్ యాంగిల్ డెట్ సి అని ఒక ట్రాంగిల్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఏ రైట్ ట్రాంగిల్ లో అయినా మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఏవైతే సైడ్స్ ఉన్నాయో హై పాయింట్ యూస్ ఏబి అలాగే సైడ్స్ బిసి అండ్ ఏసి ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ ఆల్ఫాబెట్స్ తో రిప్రజెంట్ చేశారు ఇక్కడ ఏబి సైడ్ ని స్మాల్ సితో దీన్ని స్మాల్ ఏతో దీన్ని స్మాల్ బితో రిప్రజెంట్ చేశారు సో మనం జస్ట్ పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది అయితే ఇక్కడ వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే వర్టెక్స్ ఏదైతే రైట్ యాంగిల్ వర్టెక్స్ ఉందో అక్కడి నుంచి హైపోటెన్యూస్ మీదకి ఒక ఆల్టిట్యూడ్ లేదా హైట్ డ్రా చేశారు ఈ హైట్ లెంత్ ని సపోజ్ స్మాల్ పి అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ రెండు విషయాలు ప్రూవ్ చేయమంటున్నారు నెంబర్ వన్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ పి అది క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/p² అని ప్రూవ్ చేయమంటున్నారు క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్ మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ పార్ట్ మాత్రమే 4 మార్క్స్ కి అడిగారు సో ఎంటైర్ ప్రాబ్లం 8 మార్క్స్ కి రావడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉండే ప్రాబ్లం ఇది జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ బేసిక్ రూల్స్ అండ్ పైథాగరస్ థీరం మాత్రమే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రూఫ్ ఆఫ్ ఫస్ట్ వన్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ట్రాంగిల్ కైనా ఏరియా కనుక్కోవడానికి మనం యూజ్ చేసే బేసిక్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏదైనా ఒక ట్రాంగిల్ ఇలా తీసుకుంటే దీన్ని బేస్ అనుకుంటాం దీన్ని హైట్ అనుకుంటాం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేస్తాం ఇక్కడ ఈ రైట్ ట్రాంగిల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్డ్ ట్రాంగిల్ కాబట్టి డెఫినెట్ గా హైపోటెన్యూస్ కాకుండా రిమైనింగ్ టూ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని బేస్ అండ్ హైట్ గా కన్సిడర్ చేయొచ్చు దేన్ని బేస్ అనుకున్నా దేన్ని హైట్ అనుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో ఈ కింద కనపడుతున్న ఏ అనే దాన్ని బేస్ అనుకుంటాం దీన్ని హైట్ అనుకుంటాం సో అప్పుడు ఏరియా ఆఫ్ ఏబిసి ఏమవుతుంది సో ఇక్కడ క్లియర్ గా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటున్నాను అలాగే ఆర్టీపీ కూడా వాళ్ళు ఇచ్చింది రాసుకున్నాను కమింగ్ టు ద ప్రూఫ్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఈ కింద కనపడుతున్న స్మాల్ ఏ ఏదైతే ఉందో దాన్ని బేస్ అనుకుంటున్నాం స్మాల్ బిని హైట్ అనుకుంటున్నాం సో హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి అని రాసుకున్నాను ఇప్పుడు ఇదే ట్రాంగిల్ ని ఇలా రొటేట్ చేసాం అనుకోండి అంటే హైపోటెన్యూస్ కిందికి వచ్చేలాగా రొటేట్ చేస్తే మనం ఏదైతే వాళ్ళు ఆల్టిట్యూడ్ పి ఇచ్చారో అది హైట్ అవుతుంది హైపోటెన్యూస్ అనేది బేస్ అవుతుంది హైపోటెన్యూస్ లెంత్ ఎంత సి హైట్ ఎంత పి సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు బేస్ దగ్గర సి పెడుతున్నాను హైట్ దగ్గర పి పెడుతున్నాను సో ఇక్కడేమో హాఫ్ ఇంటూ ఏబి వచ్చింది ఇక్కడేమో హాఫ్ ఇంటూ సి ఇంటూ పి అని రాసుకుంటున్నాను సో ఇవి రెండు సేమ్ ట్రాంగిల్ యొక్క ఏరియాని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే అంటే హాఫ్ ఏబి ఈక్వల్ టు హాఫ్ సిపి అని ఈక్వేట్ చేస్తే హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది ఏబి అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు సి ఇంటూ పి అని మిగులుతుంది వాళ్ళు అడిగిన ఆర్టీపీలో ఫస్ట్ వన్ ఇదే సో సో సింపుల్ గా పైథాగరస్ థీరంకి ఏమి సంబంధం లేకుండా ఓన్లీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం ఇకపోతే రెండో విషయం 1/a² ప్లస్ 1/b² ఈక్వల్ టు 1/p² అని ప్రూవ్ చేయమన్నారు సో ఈ రైట్ ట్రయాంగిల్ లో క్లియర్ గా హైపోటెన్యూస్ సి కనపడుతుంది రిమైనింగ్ టూ సైడ్స్ ఏ అండ్ బి కనపడుతున్నాయి ఈ రైట్ ట్రయాంగిల్ లో నేను ఇక్కడ రాసుకుంటున్నాను ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ సో అప్పుడు ఏమవుతుంది ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది పైథాగరస్ థీరం పెడుతున్నాను సో ఏబి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ స్మాల్ సి
small c square equal to small a square plus small b square అని రాస్తున్నాను. ఒక్కసారి మనం ఫస్ట్ ప్రూవ్ చేసింది జాగ్రత్తగా చూస్తే a into b equal to c into p అని వచ్చింది. కాసేపు ఇక్కడ ఉండే p ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే మనం ఏమని రాసుకోవచ్చు, c equal to ab by p అని రాసుకోవచ్చు. అంటే ఎక్కడైతే c ఉంటుందో దాని ప్లేస్ లో మనం a into p divided by p ని రీప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే c square equal to a square plus b square వచ్చిందో C దగ్గర AB by P replace చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి, AB by P whole square equal to A square plus B square అవుతుంది. సో ఈ స్క్వేర్ అన్నిటికీ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, A square B square divided by P square equal to A square plus B square వచ్చింది. ఈ న్యూమరేటర్ లో ఉండే A square B square ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ డినామినేటర్ లోకి వెళ్తుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి, 1 by P square equal to a square plus b square whole divided by a square b square అని వచ్చింది. సో న్యూమరేటర్ లో సమ్ ఆఫ్ టూ టర్మ్స్ కనబడుతున్నాయి కాబట్టి సెపరేట్ చేసి రాస్తే అంటే 1 by p square equal to a square by a square b square plus b square by a square b square రాస్తే మీరు చూడగానే అర్థమైపోతుంది. సో a square క్యాన్సిల్ అయిపోతుంది, అక్కడ b square క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమి మిగులుతుంది, 1 by p square equal to 1 by b square plus 1 by a square మిగిలింది. జస్ట్ అరేంజ్ చేసి రాసుకుంటే 1 బై పి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై పి స్క్వేర్. సో మై డియర్ చిల్డ్రన్, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బేసిక్ ఫార్ములా యూస్ చేసి అలాగే జస్ట్ పైథాగరస్ థీరం యూస్ చేసి ప్రూవ్ చేసిన సింపుల్ ప్రాబ్లం ఇది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కేవలం 8.4 ఎక్సర్సైజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా 8 మార్క్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి ఈ టూ ప్రాబ్లమ్స్, దిస్ ప్రాబ్లమ్ ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్, ఇవి రెండింటికి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.